ఉద్యోగుల విషయంలో రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ ఉద్యోగ నియామకాలు జరిగినాయి, ఆ పత్రాలను ఇచ్చి కూడా కనీసం వాళ్ళకు పోస్టింగ్లు కూడా ఇవ్వని పరిస్థితి, దీని మీద ఎట్లా చూస్తారు? మళ్ళీ మేమే ఇచ్చినా అని చెప్పారు. ఇక గమ్మత్ ఏంటంటే, ఈ 6 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, వాటికి ఎగ్జామ్ జరిగినాయి, ఒకసారిగా ఇంటర్వ్యూలు కూడా కొన్ని వాటికి అయిపోయినాయి, వాటికి నియామక పత్రాలు ఇచ్చి 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని ఇలా గొప్పలు చెప్పుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక నోటిఫికేషన్ అంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి 30,000 ఉద్యోగాలు ఆనాటి ప్రభుత్వం ఇస్తే మీరు వచ్చినాక ఏమి ఇచ్చినరా అంటే గుండు సున్నా, ఏమి లేదు, గాడిద గుడ్డు, ఎన్నికల గాడిద గుడ్డు పట్టుకొని తిరిగి కదా గదే కనిపిస్తూ ఉన్నది ఇలా. అందుకనే నిరుద్యోగులంతా అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరు మాకు ఆనాడు ఎన్నికల ముందు ఏమి ఇచ్చిండ్రు, గ్రూప్ 1లో ఉద్యోగాల సంఖ్య పెంచుతామన్నారు, గ్రూప్ 2లో 2,000 పెంచుతాం, గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాల సంఖ్య పెంచుతామన్నారు, ఇలా మెగా డిఎస్సీ అన్నారు. ఎక్కడ వేసినారు? 25,000 ఉద్యోగాలు ఉన్నాయి, మేము రాగానే వేస్తామని చెప్పారు. వేసిండ్రా 25,000 ఉద్యోగాలు? మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందా? ఇప్పటి వరకు రాలేదు కదా. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్కే దానికే 4,000 సంఖ్య పెంచి 11,000 చేసింది.